भारतीय जनता पार्टी एन कल उम्मीदों एग्री का पदो तारीख पोल जरग्न इदंत इंदो नचारा मुस्लिम मैनारटी सोदर स्पंदन ब्रह्मांडी जगनमोहन रेड्डी गारी विश्वास पैन अंदुकने पार्टी अधिष्ठान वर्ग तो चर्चा रेप मेमु अनंतपुर नगर में मा पार्टी की मेजारिटी सीटलिस्ते मेयर लेदा डिप्यूटी मेयर एदोटी मुस्लिम मैनारटी की मैं इवदलुचुकुन्नाम अभी बहिरंग प्रकटिस्तुन्नाम एन्निकल तर्वात पेर्लु एवरु प्रकटिस्तां मेयर आर् डिप्यूटी मेयर एदोटी मात्रं मेमु तेलुगुदेशं पार्टी तरफुन मुस्लिम मैनारटी सोदरुनिकि इव्वडानिकि मेमु निर्णयिंचुकुन्नाम मरि वैएस्आर्सीपी वाळ्ळु कूडा मरि मेमे मुंदुगा ओक स्टेप वेसि चेप्तुन्नाम एवरु ए समाज वर्गानिकनि अनंत नगर में मुस्लिम मैनारटी सोदर आलोची मैं मुस्लिम मैनारटी सोदर अधिक कॉर्पोरेटर इवाल प्रयत्न लुंगदीसकोनी पोटिपूट लेकिन चुनाव पैस्थिंद वैएसआरसीपी की संबंधी प्रजाप्रति अधिकार दुर्निंग से अगर रशीद अहमद यानी रकर वेरे चोट लुंगदीसकोनी वितरा चार अंकने मुस्लिम के भरोसा इवान दुर्गताल दाखी नैन पार्टी तरफ पोटेदेश पार्टी तरफ पोटेदने एक्तल की लेदा पड़ने कुट्रल की मैं सामधान विधा विदल मुस्लिम मैनारटी सोदर अनपुर अंदर अपील अन्नी डिवीजन मेजारी कॉर्पोरेटी तपकड़ा डिप्यूटी मेयर मेयर एदोटी मुस्लिम मैनारटी सोदर की स्थापनजी मुस्लिम मैनारटी सोदर की अगुण तेलुगुदेशं पार्टी उ संकेंता दयचे मेरू తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బలపరుచుకుందిగా అదే కదా మా పార్టీ విధానాన్ని నిర్ణయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం అదే విధంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అంటే పార్టీ ఆదేశాన్ని ధిక్కరించి కొంతమంది స్వతంత్రులుగా వేయడం జరిగింది లోక్పాలకరంగా వైఎస్ఆర్సీపీతో కూడా కొంతమంది కుల్లుడైనట్టు తెలుస్తా ఉంది వాళ్ళని కూడా మా నగర పార్టీ అధ్యక్షుడి నుంచి పార్టీ నుంచి వాళ్ళందరిని కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది అది మీకు 10 నిమిషాలలో కూడా వివరిస్తాను ఎవరు ఎక్కడ వస్తారు రోజు ప్రచారం చేశారు కదా ఎలాంటి స్పందన ఆరంభం బ్రహ్మాండంగా స్పందన ఉంది ప్రజలు ఇప్పుడు కూడా పోతున్నాం రాత్రి 9 వరకు పోలీస్ గాని లేదా ఇతర అధికారులు గాని అంటే జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ గారు మిగిలిన వాళ్ళు కూడా ఎంత పద్ధతిగా విధానం కలెక్టర్ గారు గాని పద్ధతిగా మరి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుపుదాం అనుకుంటే కొంతమంది కింది స్థాయిలో మా పార్టీ కార్యకర్తల్ని నియంత్రించడం వేరే వాళ్ళని ఎక్కువ మంది పోయినా కూడా అలో చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో సరైనది కాదు ఇది ఎక్కువ కాలం కూడా పని చేయదు అందుకని మా శ్రేణులు కూడా చెప్పాం నిర్భయంగా ఉండండి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేద్దాం జిల్లా ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేద్దాం పార్టీ అభ్యర్థులు ప్రజలు కూడా నిర్భయంగా ఓటు వేయండి ఎందుకంటే అనంతపురం నగరంలో మేధావులు విద్యావంతులు అందరూ కూడా ఉన్నారు మీరు ఎక్కడ కూడా అలసత్వంతో ఒక ఓటుతో ఏమవుతుంది అనుకుంటే 5 సంవత్సరాలు మిమ్మల్ని పరిపాలించడానికి మీ మీ యొక్క సమస్యలు బాధ్యత తీసుకునేటువంటి ఆయుధం కాబట్టి దాన్ని వృతా చేయకుండా ఈరోజు మంచి అభ్యర్థులు మీరు ఎన్నుకుంటే మేము తప్పకుండా ఈ నగరపాలక సంస్థ ద్వారా చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమం అంటే చూపిద్దాం ఇంకొకటి కూడా మేము అభివృద్ధి రెండేళ్ళలో చేశామన్నారు రెండేళ్ళలో అభివృద్ధి చేసింటే మీ ద్వారా నేను గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను ప్రజల్లో కూడా చెప్తున్నాం గుత్తి రోడ్లో రోడ్డు రాష్ట్ర పరిధి నుండి కేంద్ర పరిధికి తీసుకురావడానికి 2 సంవత్సరాలు కష్టపడ్డా ఒక ఏడాది పాటు టెక్నికల్ గా శాంక్షన్స్ పట్టింది ఇంకొక ఏడాది గట్కారిని కలిసా వెంకయ్యనాయుడు గారిని కలిసా నాకు రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి ఇది వరకు కూడా చెప్పాను తర్వాత ఎన్నికలు 54 కోట్లతో 4 వర్షాల రోడ్డు కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే నిధులు లేవు కాబట్టి కేంద్ర పరిధికి పంపించి దాన్ని మనం సాధించుకున్నాం ఎన్నికలు వచ్చాయి టెండర్లు పిలవలే తర్వాత ఎన్నికలైన తర్వాత టెండర్లు పిలిచారు ఏదైనా కోట్ల రూపాయలు నిధులు రావాలంటే రాష్ట్ర కానీ కేంద్రంలో కానీ బడ్జెట్లో పెట్టాలి మార్చి లోపలే బడ్జెట్ అవుతుంది ఈయన మేలే ఎమ్మెల్యే అన్నాడు మరి ఎప్పుడు ఇది సాధించాడు కూడా అడగాల్సిన బాధ్యత ఉంది తర్వాత ఒక మనిషి ఒక జీవితంలో ఒక మనిషి అంటే బిడ్డకు జన్మనివ్వాలంటే 9 మాసాలు 9 మాసాలు మోయాలి లేదంటే 8 మాసాలు అన్న అనుకోండి కానీ నెలకే బిడ్డ పుట్టారంటే ఎంత అది హాస్యాస్పదమో అదేవిధంగా పెళ్ళైన నెలకే పిల్ల పుట్టారనేటువంటిది ఎంత హాస్యాస్పదమో ఈయన ఎమ్మెల్యే గుత్తి రోడ్డు నేను తెచ్చానని కూడా అంతే హాస్యాస్పదంగా భావించాలా రెండవది ప్రభుత్వ ఆసుపత్రిలో 100 కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి టెండర్లు మేము పిలిచాము అప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేశాం
మరి నేను చేశానంటున్నారు మీ రికార్డులు కూడా పరిశీలించిన టెండర్లు ఎవరు పిలిచారు ఏ వర్క్స్ వచ్చాయి ఏ ఫండ్స్ వచ్చాయి కూడా సూపర్ హాస్పిటల్ తీసుకొచ్చాం దాన్ని ఆల్నాపాల్ కోవిడ్ హాస్పిటల్గా మార్చారు అదేవిధంగా మరోకొమ్మ బ్రిడ్జ్ సుధాకర్ ఇన్ఫ్రా అని హైదరాబాద్లో ఒక కంపెనీ వచ్చి 18 కోట్లకు టెండర్ వేశాం అది పైకప్పంత నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు నా కల కానీ పదవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత అమృత్ స్కీమ్ కింద పెట్టి శాంక్షన్ చేసి టెండర్లు కూడా అయిపోయాయి శాంక్షన్ అయినాయి డబ్బులు ఎవరు బెదిరించాడో ఏంటో మరి అర్థం కావడంగా కాంట్రాక్ట్ పారిపోయాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము శంకుస్థాపన చేశాం బండ కూడా అక్కడ వేసాం త్రివేణి దగ్గరగానే అశోక్ నగర్ బ్రిడ్జ్ ఇవి సో ఇట్లాంటివి పోయిన డబ్బులు తీసుకొని వచ్చి ఆ మరోకొమ్మ బ్రిడ్జ్ కంప్లీట్ చేయనైనా అంటే తేలేనివన్నీ నేను తెచ్చినవన్నీ నేను తెచ్చానని వచ్చినవన్నీ పోతే నాకు సంబంధం లేదన్నట్లుంటే అది సరైన సంప్రదాయం కాదు అదేవిధంగా శిల్పారామం ఉంది 100 ఎకరాల్లో 8 నెలలుగా జీతాలు ఇవ్వటంలే ఆడ ఆలనా పాలన లేదు దాన్ని చూసుకోలేదు మాట్లాడతారు తర్వాత సూపర్ హాస్పిటల్ వెంటబడి తీసుకొని వస్తే గుండె మార్పిడికి కానీ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లేదా క్యాన్సర్ లాంటి ఆధునిక వైద్యం కల్పించడానికి పేదవాడు బెంగళూరు హైదరాబాద్ పోలేరు కాబట్టి అనంతపురంలో ఆసుపత్రి తెస్తామని చెప్పాను కష్టపడ్డాను తీసుకొని వచ్చా స్వచ్ఛ సురక్ష యోజన పథకం కింద కంప్లీట్ అయింది దానికి సిబ్బందిని అపాయింట్ చేసుకోలేకుండా కోవిడ్ హాస్పిటల్ పెట్టారు ఆ కోవిడ్ హాస్పిటల్ పెట్టడం అనేది సరైంది కాదు మరి దాన్ని ఏ ఉద్దేశంతో అయితే పెట్టామో ఆ ఉద్దేశం ప్రకారం ఉండాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు అపరిశుభ్రంగా తయారైంది పేదవాడు పోలేని పరిస్థితి వచ్చింది రోజు మేము బెడ్షీట్ మార్చాం ఎవ్రీడే సోమవారం మంగళవారం వారాలు పెట్టి మరి ఈరోజు దుర్గంధపూరిత వాతావరణం ఉంది అక్కడ దాని బాధ్యులు ఎవరు మరి ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే కదా మరి దీని మీద కూడా సమాధానం చేయాలని చెప్పి ప్రజలు కడుగుతున్నాం అదేవిధంగా 6,000 ఇళ్ళు పేదవాళ్ళ కోసం మరో 6,000 శాంక్షన్ చేసాం 6,000 అంటే మొత్తం 12,600 నిర్మాణంలో ఉన్నాయి జేఎన్టీ దగ్గర షేర్ వాల్ కన్స్ట్రక్షన్ పేరుతో తీసుకొని వస్తే ఆ యొక్క వాల్స్ అదైతే ఉందో అవన్నీ కూడా పేదవాడు 525,000 కూడా కట్టారు వాటిని అర్ధాంతరంగా ఆపేశారు స్టీలు అర్ధ డబ్బంతా దొరికినే పోతుంది వీళ్ళు తీసుకొని వచ్చి పనికిరాని చోట ఎక్కడ పోయి మనం ఇళ్ళ స్థలాలు ఇస్తామంటున్నారు దీనికి ఇది 6,000 ఇళ్ళు శాంక్షన్ చేసి మీరే మంచి పేరు తెచ్చుకోండి ఈరోజు కళ్ళకు కనపడినట్లు కన్స్ట్రక్షన్ పోయి చూస్తే మీకు కనబడుతుంది దీనికి బాధ్యులు ఎవరు బాధ్యులు మీరైతే బాధితులు మాత్రం పేదవాడే ఇవన్నీ కూడా ప్రశ్నిస్తున్నాం సో అనంతపురం నగరంలో ప్రజలు కూడా గమనించండి మంచిని పెంచండి చెడును ఉంచండి ప్రశ్నించే వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి కూడా ప్రజలు దోహదపడాలా ముస్లిం మైనార్టీ సోదరులంతా కూడా మేము బహిరంగంగా ప్రకటిస్తున్నాం మేమే మరి ఒక మైనారిటీ సోదరునికి మైనారిటీ వ్యక్తికి ముస్లింగా ముస్లిం మైనార్టీలో స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మేయర్ లేదా డిప్యూటీ మేయర్ పోస్ట్ మేము ఇస్తామంటున్నాం మరి దీన్ని కూడా ముస్లిం మైనార్టీ సోదరులు గమనించాల్సిందిగా నేను అభ్యర్థిస్తున్నాను